Namaskar, in this video we are going to solve another problem on logarithms. Solve 2 power x plus 1 equal to 3 power 1 minus x. 2 power x plus 1 equal to 3 power 1 minus x aina x viluva kanukondi. Given that 2 power x plus 1 equal to 3 power 1 minus x. Okay. By exponents formula we used to solve this a power m into a power n equal to a power m plus n. And next one, a power 1 equal to a and a power m minus n equal to a power m by a power n. ఈ మూడు ఘాతాంక న్యాయాలను ఉపయోగించుకొని ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేద్దాం. చూడండి, LHS లో 2 పవర్ x plus 1 ఉంది. ఇదిగోండి a పవర్ m plus 1. సో దీన్ని ఎలా రాస్తాం మనం? a పవర్ m into a పవర్ n. సో అదేవిధంగా 2 పవర్ x plus 1 ని 2 పవర్ x ఇంటూ 2 పవర్ 1 గా రాస్తాం. సో ఇక్కడ 2 పవర్ 1 అంటే 2a కాబట్టి 2 పవర్ x ఇంటూ 2 గా రాస్తాం. అదేవిధంగా RHS లో చూడండి, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. a పవర్ m మైనస్ n ఈక్వల్ టు a పవర్ m బై a పవర్ n. అంటే దీన్ని 3 పవర్ 1 మైనస్ x ని 3 పవర్ 1 బై 3 పవర్ x గా రాసుకుంటాం. 3 పవర్ 1 అంటే 3 కాబట్టి 3 గానే రాద్దాం. సో ఫాలో అవ్వండి. సో ఇదిగోండి 2 పవర్ x ప్లస్ 1 ని 2 పవర్ x ఇంటూ 2, 3 పవర్ 1 మైనస్ x ని 3 బై 3 పవర్ x. నెక్స్ట్ చూడండి, ఇక్కడ RHS లో 3 పవర్ x ఉంది, డివైడ్ చేస్తుంది. దీన్ని LHS కి ట్రాన్స్పోజ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ 2 ఉంది, దీన్ని RHS కి ట్రాన్స్పోజ్ చేస్తాం. సో అప్పుడు ఈ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS కి వస్తే డివైడ్ చేస్తుంది. 3 పవర్ x అనేది LHS లోకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి 2 పవర్ x ఇంటూ 3 పవర్ x ఈక్వల్ టు 3 బై 2 అవుతుంది. క్లియర్ కదండి? ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. 2 పవర్ x ఇంటూ 3 పవర్ x, ఇక్కడ x అనేది పవర్గా కామన్గా ఉంది, రెండింటికి x అనే ఘాతాంకం కామన్గా ఉంది కాబట్టి దీన్ని మనం బ్రాకెట్ పెట్టి కామన్గా రాసేయచ్చు. సో 2 ఇంటూ 3 హోల్ పవర్ x గా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం ఇరువైపులా సంవర్గమానాన్ని అప్లై చేస్తాం. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా సంవర్గమానం చేర్చినట్లయితే LHS లాగ్ ఆఫ్ 2 ఇంటూ 3 హోల్ పవర్ x ఈక్వల్ టు RHSలో లాగ్ ఆఫ్ 3 బై 2. ఇక్కడ మరొక సంవర్గమాన న్యాయం వాడాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు యూస్ లాగరిథమిక్ ఫార్ములా, అనదర్ లాగరిథమిక్ ఫార్ములా హియర్, అబ్జర్వ్. సో లాగ్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఏ. ఓకే, అంటే ఇక్కడ పవర్స్ ఉన్నది కాన్స్టెంట్గా మారుతుంది కాబట్టి. సో ఇక్కడ పవర్లో x ఉంది, అది మల్టిప్లై చేస్తుంది. సో x ఇంటూ లాగ్ 2 ఇంటూ 3 ఈక్వల్ టు లాగ్ 3 బై 2. ఇక్కడ మరో రెండు ఫార్ములాస్ని మనం యూజ్ చేయాలి, లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ ఏ బై బి, తెలుసు కదండి. సో లాగ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా లాగ్ ఏ బై బిని లాగ్ ఏ మైనస్ లాగ్ బిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, LHSలో లాగ్ 2 ఇంటూ 3 ఎక్స్ ఇంటూ లాగ్ 2 ప్లస్ లాగ్ 3, RHSలో లాగ్ 3 బై 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x వాల్యూ కాబట్టి ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ x ఉంది, దీన్ని LHSలో ఉంచేస్తాం, సబ్జెక్ట్గా రాస్తాం. ఈ మిగతా టర్మ్ని RHSలోకి ట్రాన్స్పోజ్ చేస్తాం. ఇప్పుడు x ఈక్వల్ టు RHSలో లాగ్ 3 మైనస్ లాగ్ 2. సో LHSలో ఇది డినామినేటర్లోకి వెళ్తుంది, హారంలోకి వెళ్తుంది. సో x ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. ఇంతేనండి సొల్యూషన్. ఆ వీడియోస్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.